హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ పాడ్కాస్ట్ ఈ సీతాపతి నావల్ చాలా బాగుంది కదండి అసలు ఆపాలనిపించట్లేదు నాకు చదువుతుంటే నేను కూడా మీతో పాటే చదువుతున్నాను సో నాకు తర్వాత ఏమవుతుందో తెలియదు తెలుసుకోవాలని ఎంత కుతూహలంగా ఉందో తెలుసా కానీ నమ్ కానీ మీతో పాటు చదువుతుంటే చాలా బాగుంది అలాగే చదువుతాను నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తాను సీత విద్యాపతి హృదయాన్ని గెలుచుకోవటానికి చాలా రకరకాల ప్రయత్నాలు స్టార్ట్ చేసింది చూద్దాం ఆ ప్రయత్నాలలో ఆమె విజయం సాధిస్తుందో లేదో ప్రేమని జయించడం చాలా కష్టం విద్యాపతికి ఇందిరంటే చాలా ఇష్టం మరి ఇందిర మీద ఉన్న ప్రేమని తన వైపు ఎలా తిప్పగలుగుతుందో చూద్దాం ఈ నావల్ చదువుతుంటే నేను చూసిన రూల్స్ అనే ఒక సినిమా గుర్తొస్తుంది అంటే ఎవరైనా మనల్ని ప్రేమించాలంటే ఏం చేయాలి అని కొన్ని రూల్స్తో వస్తుంది ఆ సినిమా ఇప్పుడు యూట్యూబ్లో మళ్ళీ చూద్దామంటే నాకు దొరకటం లేదు ఆ సినిమా ఇందులో ఫస్ట్ రూల్ ఆఫ్ ఫస్ట్ రూల్ ఏంటంటే ఎవరైనా ప్రేమ మనం పొందాలి అంటే వాళ్ళని పట్టించుకోనట్లు ఉండాలంట వాళ్ళని పట్టించుకోనట్లుగా మన పని మనం చేసుకుంటూ ఉంటే వాళ్ళే మనం వెంట పడతారంట ఇది ఫస్ట్ రూల్ సేమ్ ఇలాంటి రూలే మనం ఏదో సినిమాలో చూసాం కదా నితిన్ సినిమా అనుకుంటా సరే కథలోకి వెళ్ళిపోదామా అతను కుడి చేత్తో ముఖం దాచుకుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు భగవంతుడా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండే దురదృష్టం ఎవ్వరికీ వద్దు అతనికి ఆ క్షణంలో ఇందిర తన ఒళ్ళో ఉన్నట్టే ఉంది గుండెల దగ్గర తల ఆనించుకున్నట్టే ఉంది ఆ స్పర్శ ఎంత హాయిగా ఉంటుంది ఆ అనుభూతి ఎంత అపురూపమైనది డప్పుతో లోకం అనే వాళ్ళకి దాని విలువ తెలియదు కానీ కానీ ఈ లోకంలో కొంతమంది ఉన్నారు వాళ్ళకి డబ్బు తృణప్రాయం అవసరాలకి మించి అవసరం లేదు మనిషి ప్రేమించిన తోడుతో వచ్చే సుఖం నిజమైన సరోవరం లాంటిది మనిషికి డబ్బుతో వచ్చే సుఖం ఎండమావి లాంటిది చాలామందికి ఎండమావి కోసం పరిగెత్తడంతోనే జీవితం అయిపోతూ ఉంటుంది అతనికి అధికార వ్యామోహం లేదు సంపదతో వచ్చే సుఖాలు అవసరం లేదు దర్జాలకి అతను ఎప్పుడూ దూరంగానే ఉంటాడు అతడికి నిజమైన ఆత్మీయతని పంచే తోడు కావాలి జీవితాన్ని నిరాడంబరంగా సుఖమయం చేసుకోగల తీశాలి అతను అతనికి సరైన జోడి ఇందిర ఇందిర స్వభావం కూడా సరిగ్గా అలాంటిదే ఉన్నంతలో ఆనందంగా ఉండటం అది సామాన్యమైన విషయం కాదు దానికి నేర్పు చాలా కావాలి అతనికి తెలుసు ఇందిరతో కలిసిన జీవితం సుఖ సంతోషాలతో వెలసిల్లుతుంది అని అతనికి ధైర్యం ఉంది ధైర్యంగా ఇందిర చేతి కోసం చెయ్యి చాచగలడు కానీ ఆ చెయ్యి కదలటానికి వీలు లేకుండా భగవంతుడు బేడీలు వేశాడు స్వార్థం చూసుకుని ఇందిరని దగ్గరికి తీసుకుని తల్లిని చెల్లెలని వదిలేయడమా లేక స్వార్థం వదులుకుని తల్లిని సుఖపెట్టి ఇందిరని బాధ పెట్టడమా అతని పని ముందు నుయ్యి వెనక కొయ్యి అన్నట్టు ఉంది అతను ఆలోచించాడు బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాడు జేబులో నుంచి చిన్న డైరీ తీసి అందులో రాశాడు ఇందు క్షమించమని అడిగే అర్హత కానీ సాహసంగాని లేవు నాన్న పోవడం నిజంగా నా దురదృష్టం బహుశా నా జన్మకి సుఖపడే రాత లేదనుకుంటున్నాను ఆనాడు సీతని పెళ్లి చేసుకోనంటే నువ్వు అమ్మ వాళ్ళ వైపు తోశావు ఈరోజు నేను వాళ్ళని తోసుకుని రావాలని ప్రయత్నిస్తుంటే భగవంతుడే నన్ను బందీని చేశాడు ఆ రాత్రి నీతో గడిపినది నిజమేనా అనిపిస్తోంది ఇందు ఆ రాత్రి ఒక కలగా మర్చిపో ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో నాకు ఆనందంగాని సుఖంగాని ఉంటే అది నీ దగ్గరే దొరుకుతాయి నేను నా ఆనందాన్ని సుఖాన్ని వదులుకుంటున్నానని నువ్వు ఎప్పటికైనా అర్థం చేసుకుంటావు విద్యాపతి అతను రాయటం పూర్తయిన తర్వాత మరోసారి చదివి తర్వాత ఆ పేజీ డైరీలో నుంచి చింపి మడత పెట్టాడు ఆ రాత్రి ఇంటికి వచ్చే ముందు కవరుకొని అడ్రస్ రాసి ఆ కాగితం పెట్టి ఇందిరకి పోస్ట్ చేశాడు ఇంటికి వచ్చి పడుకున్నాడు అతను అతని మనసు శూన్యంగా ఆలోచనారహితంగా ఉంది చెల్లెలు వచ్చింది చెయ్యి పట్టి లాగుతూ అన్నయ్యా అమ్మ నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుస్తోంది సాయంత్రం మా అందరికీ అన్నం కూడా పెట్టలేదు అన్నం పెట్టమంటే పోయి చావమని తిడుతోంది అంది పిక్క ముఖంతో అతను అతను క్షణం సేపు చెల్లెలి వైపు చూశాడు ఆ కళ్ళల్లో అమాయకంగా బాధ బా భయం రెపరెపలాడుతున్నాయి లేచి కూర్చున్నాడు చెల్లెని తలని దగ్గరికి లాక్కున్నాడు నేను బ్రతికుండగా మీకెలాంటి బాధ రానియను అనుకున్నాడు చెల్లెల్ని తీసుకుని లోపలికి వచ్చాడు వంట ఇంటి తలుపు తీశాడు చెల్లెల్ని తమ్ముళ్ళని పిలిచి కంచాలు పెట్టుకోమన్నాడు తనే దగ్గరుండి అన్నం వడ్డించసాగాడు ఒక దాంట్లో పెట్టి వచ్చి తల్లిని పిలిచాడు అమ్మా లేచి అన్నానికి రా తల్లి మాట్లాడలేదు ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను రేపు నేను వెళ్ళి వినాయకరావు గారి ఫ్యాక్టరీలో జాయిన్ అవుతున్నాను ఆవిడ తలెత్తి చూసింది అన్నానికి రామ్మ నువ్వు పొద్దున కూడా ఏమీ తినలేదు అన్నాడు ఆవిడ కళ్ళల్లో నీళ్లు ఒప్పకాయి తుడుచుకుంటూ లేచి వచ్చి కూర్చుని భోజనం చేసింది సీత వరండాలో కూర్చుని ఒడిలో కుందేలుని కూర్చోపెట్టుకుని దాన్ని దువ్వుతూ మేత తినిపిస్తోంది ఇంతలో పంజరంలో ఉన్న చిలక హఠాత్తుగా సీత సీత మొగుడొచ్చాడే అంటూ అరిచింది చుప్ నోరుముస్క సీత కోపంగా అనబోతూ మాట సగంలోనే ఆపేసింది విద్యాపతి నిజంగానే వచ్చాడు క్షణం సేపు సీత అతన్ని చూడగానే నోట మాట రానిదానిలా అయిపోయింది విద్యాపతి మొహమాటంగా అక్కడే నిలబడిపోయాడు సీత మొగుడొచ్చాడు మళ్ళీ అంది చిలక సీత చిలక వైపు చెరచొర చూసింది నోరు మూసుకో మెడలో తాళి కట్టినంత మాత్రాన మొగుడేమీ అవరు వచ్చినాయన మా నాన్నకి అల్లుడు నాకు మొగుడేం కాదు ఆయనకి మా నాన్న డబ్బు మీద ప్రేమ నా మీదనేం కాదు కుర్చీలో నుంచి లేచి జడని విసురుగా వెనక్కి వేసుకుని చెరచరా వెళ్ళిపోయింది విద్యాపతి ముఖం ఎర్రబడింది ఒక్క క్షణం గిరుక్కున వెనక్కి తిరిగి ఆ ఇంటికి వెయ్యి మైళ్ళ దూరంగా పారిపోవాలనిపించింది ఇంతలో వినాయకరావు గారు అక్కడికి రానే వచ్చారు విద్యాపతిని చూడగానే అతని ముఖం చేటంతయ్యింది రావోయ్ రారా అదేంటి కబురు చేస్తే కారు పంపేవాణ్ణి కదా అమ్మగారు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు రా లోపలికి సీత సీతా ఎవరొచ్చారో చూసావా ఆ చూశాను మీ అల్లుడు గారు వచ్చారు ఆ మాటలో వ్యంగ్యం ఆయన చెవురిని తాకలేదు ఒరే వెంక కాఫీ పట్రా ఇప్పుడేం వద్దండి కాఫీ తాగే వచ్చాను ఫ్యాక్టరీకి వెళ్ళాలి అన్నాడు అతని ముఖం జైల్లోంచి పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన ఖైదీలా ఉంది అల్లుడి నోటి వెంట ఆ మాట రాగానే ఆయనకి ఇంకా సంతోషమైంది ఆ డ్రైవర్ ఎక్కడా అంటూ కేకలు పెట్టాడు డ్రైవర్ వచ్చాడు వినాయకరావు గారు అల్లుడిని వెంట పెట్టుకుని కారులో ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు సీత మేడ మీద నుంచి కారు వెళ్ళిపోయే వరకు చూస్తూనే ఉంది అతను రాగానే ఎంతో సంతోషం వేసింది సీత బాగున్నావా అని ఒక్క మాట అడిగితే నోటి ఏమైనా రాలిపోతాయా ఆ చూపులు ఎలా ఉంటాయో ఈ ప్రపంచంలోకి పెద్ద శత్రువు అన్నట్లు చూస్తాడు నేనేం చేశాను అసలు నన్ను పెళ్ళెందుకు చేసుకోవాలి చేసుకున్న తర్వాత భార్యగా నా అధికారం నాకు ఉండకూడదా ఆ సమయంలో ఇందిర గుర్తుకొచ్చింది ఇందిరకి ఏముంది ఉద్యోగం చేస్తే గాని జీవితం గడవదు తినటానికి తిండే ఉండదు తను అలా కాదు అన్ని సుఖాలు భగవంతుడు పుట్టుకతోనే ప్రసాదించాడు అసలు ఇంతవరకు బాధ అంటే ఏంటో తెలియనే తెలియదు ఈ పెళ్లి అవటంతో మొదలయ్యింది విద్యాపతిని చూసి ఇష్టపడింది అతనితో పెళ్లి జరుగుతుంటే ఆనందంతో ఉప్పొంగిపోయింది కానీ ఆ ఆనందం నీటి బుడగలా పేలిపోయింది అతని మనసు ఇందిర అనే అమ్మాయి మీద ఉందని తెలియగానే అతన్ని కొట్టేయాలన్నంత కోపం వచ్చింది అలాంటప్పుడు తనని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు ఇందిర మీద విద్యాపతికి ప్రేమ ఉన్నదంటే సీతకేం బాధ లేదు కానీ తనని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అన్నదే కసి ఒక అమ్మాయి మనసా ఇంకో అమ్మాయితో జీవితమా జీ సీతకి ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండవు తండ్రి పోయినప్పుడు విద్యాపతి ఇందిర ఇంట్లో ఉన్నాడు సీతకి తెలిసింది సీత మనసు చేదుగా అయింది ఒక్కోసారి అతడిని మార్చుకోవాలని సహనం పట్టాలని అనిపిస్తుంది కానీ ఇలాంటివి వింటే మనసు భగ్గున మండుతుంది విద్యాపతి మీద సీతకి ఇప్పుడు గౌరవం లేదు అతను ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాడో తనకి బాగా తెలుసు డబ్బు కోసం సీత ఇది ఏమాత్రం క్షమించలేకపోతోంది అతన్ని తన మాటలతో చేష్టలతో వీలైనంతగా హింసించి ప్రతీకారం తీర్చుకోవాలని అనిపిస్తోంది ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నాడు ఆటబొమ్మ అనుకుంటున్నాడు కాబోలు డబ్బున్న అమ్మాయిని చేసుకుని ఆ ఇందరితో సుఖపడవచ్చు అనుకుంటున్నాడు ఈ సీత కేవలం డబ్బున్న అమ్మాయే కాదు మనసున్న అమ్మాయి కూడా అని అతనికి అర్థమై తీరాలి సీత తల ఎగరేసింది ఈ ప్రపంచంలో డబ్బు లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ మగాడి ప్రేమ లేక చచ్చిపోయిన ఎవ్వరూ లేరు ఒకవేళ ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు మూర్ఖులు అన్నమాట ఒట్టి మూర్ఖులు కాదు పరమ మూర్ఖులు విద్యాపతికి సీత అంటే ఏంటో తెలిసి వచ్చేలా చేస్తుంది సీతకి అత్తగారి దగ్గర ఎప్పుడూ చనువుంది ఆ మధ్యాహ్నం వెళ్ళిన సీత అత్తగారితో ఎంతో అనుకుగా అంది అత్తయ్య గారు మీరు పిల్లలు ఇక్కడ ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు అక్కడ మా అమ్మ ఆరోగ్యం కూడా బాగా లేదు ఇక్కడ ఉంటే అక్కడ అమ్మను చూసేవాళ్ళు లేరు మీరు పిల్లలు వచ్చేయండి అందరం కలిసి అక్కడే ఉందాం కోడలి మంచితనానికి సుభద్రమ కళ్ళల్లో నీళ్లు ఉబ్బికాయి అబ్బాయి ఏమంటాడో అడిగి చూస్తాను అంది ఆయనేమంటారు ఇలాంటివి అడగకుండానే చెయ్యాలి అడిగితే అభిమానం అడ్డు వచ్చి కాదంటారు అయినా నేను ఈ ఇంటి కోడల్ని ఆ మాత్రం అధికారం లేదంటారా అయ్యయ్యో ఎందుకు లేదమ్మా అంది కంగారుగా ఆ సాయంత్రం విద్యాపతి ఇంటికి వచ్చేసరికి ఆ ఇంటికి ఇల్లు అద్దెకి ఇవ్వబడురు అని బోర్డు వేలాడుతోంది అది చూసి అతను నిర్వినుడయ్యాడు ఇంట ఆయన వచ్చి చెప్పాడు మధ్యాహ్నం సీత వచ్చిందట ఇల్లు ఖాళీ చేస్తున్నాం అని చెప్పి అద్దె మొత్తం ఇచ్చేసిందట సీతాపతి తల్లిని పిల్లల్ని కారులో తీసుకెళ్లిపోయిందట నౌకర్లు వచ్చి వాళ్ళ సామాను తీసుకెళ్ళిపోయారట ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు ఇంత మార్పా అతనికి తల్లి మీద కోపం వచ్చింది కనీసం తనకి చెప్పాలి అనే జ్ఞానమైనా ఉండొద్దు విద్యాపతి ఖచ్చితనం లేనట్లుగా మామగారి ఇంటికి వచ్చాడు తల్లి పిల్లలకి ప్రత్యేకంగా ఉన్న గదులు ఇచ్చారు పిల్లలు భోజనాలు తిని సుఖనిద్రలో ఉన్నారు తల్లి ముఖం తేటగా ఉంది ఇదేమిటమ్మా నాకు చెప్పనైనా చెప్పలేదే కోపంగా అడిగాడు నేను చెబుతాననే అన్నాన్రా సీత పర్వాలేదు అంది సీత నాకు పరాయిది కాదుగా నన్ను చంపేశావమ్మా నువ్వు అసలే నడుం విరిగినట్లు నన్ను జీవోత్సవంలా చేశావు కుర్చీలో కూలబడుతూ అన్నాడు వంట మనిషి వచ్చి భోజనానికి పిలుస్తున్నారని సీతమ్మగారు ఎదురు చూస్తున్నారని చెప్పాడు అతడు తల్లి బలవంతం మీద తప్పనిసరిగా లేచి వెళ్ళాడు వంట మనిషి సీత వారిస్తూ అంది నువ్వులే నేను పెడతాను వంట మనిషి వెళ్ళిపోయాడు సీత అతనికి వడ్డించసాగింది అతనికి అన్నం తినబుద్ధి కాలేదు అతడు ఒక్కడే భోజనం చేయడం ఎప్పుడూ అలవాటు లేదు సీత వడ్డిస్తూ చెప్పింది ఫ్యాక్టరీని నాన్నగారు నా ఆధ్వర్యంలో అన్నారు ఇక నుంచి దాని గురించి విషయాలన్నీ మీరు నాకు చెప్పాలి నాన్న అమ్మ చాలా రోజుల నుంచి బద్రీనాథ్ హృషికేశ్ వెళ్ళాలని అనుకుంటున్నారు వెళ్ళి రమ్మనమని నేనే చెప్పాను విద్యాపతి మౌనంగా విని ఊరుకున్నాడు అన్నం కెలికినట్లుగా లేస్తూ అన్నాడు రేపటి నుంచి నేను అమ్మతో కలిసి భోజనం చేస్తాను ఒక్కడిని తినటం నాకు అలవాటు లేదు సీత శ్రద్ధగా వింది తర్వాత ఖచ్చితమైన స్వరంతో అంది అది ఇదివరకు అలవాటు ఇప్పుడు మీరు మా ఇంటి అల్లుడు అలాంటి అలవాట్లని ఎన్నో మార్చుకోవలసి ఉంటుంది అంది అతను సీత చెప్పిన తీరుకి చకితుడైనట్లు చూశాడు అతను గదిలోకి వచ్చి పడుకున్నాడు ఆ గది ఇదివరకు అతని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదే అతని మనసు ఉక్కిరిబిక్కిరైనట్లుగా ఉంది ఆ అందాలు ఐశ్వర్యం అతని వెక్కిరిస్తున్నట్లుగా ఉంది అతనికి ఇందిర గుర్తుకొచ్చింది లేచి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు ఇందిర ఇంట్లో సోఫా గుర్తుకు వచ్చింది తిండు చేతిలోకి తీసుకుని గుండెల మీద పెట్టుకున్నాడు ఇందు ఇందు అతని మనసు ఆక్రోశిస్తోంది సీత ఆ గదిలోకి వస్తుందేమోనని అతనికి భయమేసింది కానీ సీత రాలేదు తెల్లవారుజామున అతను నిద్రపోయాడు సీత మధ్యాహ్నం వేళ అత్తగారి దగ్గర కూర్చుని విద్యాపతికి ఏమేమి ఇష్టమో ఏమేమి అయిష్టమో అడిగి తెలుసుకునేది విద్యాపతికి పెద్ద పెద్ద పువ్వులు కానీ చారలు కానీ ఉన్న చీరలంటే చిరాకు సీత ఆ సాయంత్రమే బజారుకెళ్ళి చారలువి పెద్ద పువ్వులువి అరడజన్ చీరలు కొనుక్కొచ్చింది అతను కాకరకాయ కూర తినడు వంటింట్లో అదే ఒక ఐటమ్ అతనికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే ఇష్టం సాయంత్రం అతను వచ్చేసరికి టేప్లో గోలగా సంగీతం వినిపిస్తూ ఉండేది తండ్రిని తల్లిని ఒక విధంగా తనే బలవంతంగా యాత్రలకు పంపించింది సీత ఫ్యాక్టరీ విషయాలు ఏది చేయాలన్నా విద్యాపతికి సీతతో చెప్పి ముందు అనుమతి తీసుకోవాలి చాలా కొద్ది రోజుల్లోనే విద్యాపతి నామక యజమాని కాని పెత్తనమంతా అమ్మాయి గారిదే అన్న విషయం తెలిసిపోయింది ఫస్ట్ రాగానే విద్యాపతి అందరి వర్కర్స్కి జీతమిచ్చి తను కూడా రెండు వేల రూపాయలు తీసుకుని సంతకం పెట్టాడు ఇంటికి రాగానే కవర్లో పెట్టి సీతకిచ్చాడు ఏంటిది అంది డబ్బు దేనికి అమ్మ పిల్లలు ఈ ఇంట్లో ఉంటున్నారు నేను కూడా ఇక్కడే ఉంటున్నాను మా క్రింద భోజనానికి ఖర్చవుతోంది దానికోసం సీత కనుబొమ్మలు ముడిచి తీక్షణంగా క్షణం సేపు అతన్ని చూసింది ఆ తర్వాత ప్రసన్నంగా చూస్తూ హేళనగా అంది అది మాడప్పే అదిస్తే మారుణం ఎలా తీరుతుంది ఎన్నడూ లేనిది విద్యాపతి ముఖంలో కోపం కస్సుమంది మీడప్పా మీడప్ప ఎలా అవుతుంది నేను ఫ్యాక్టరీ వర్కర్స్లో ఒకడిని వాళ్లతో సమానంగా పనిచేశాను జీతం తీసుకున్నాను అది నాడప్పు ఎందుకంత బిగ్గరగా మాట్లాడతారు మీరు డప్పు నాకు ఇస్తూ నరణి నౌకర్లందరికీ తెలియాలనా నేనేమి అనటం లేదు నువ్వే అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు సీత కట్టుకున్న ఆ చారల చీర చూస్తే అతనికి మహాకంపరంగా ఉంది నేనా ఆశ్చర్యంగా చూసింది అవును నువ్వే క్రిందటి వారం ఫ్యాక్టరీలో గోవిందు భార్యకి ఒంట్లో బాగులేదన్నాడని నేను సెలవిస్తే నీతో చెప్పకుండా మానేశాడని జీతం కట్ చేయించావు అన్నీ నువ్వే చూసుకోదలుచుకున్నప్పుడు ఇంకా అక్కడా లోకం దృష్టిలో మీకు పని పాట లేదు అని అనుకోకుండా ఉండేందుకు మీ అమ్మగారు కోడలు సొమ్ము తింటున్నానని బాధపడకుండా ఉండేందుకు ఓహో అతను ఆవేశంతో ఉడికిపోతున్నాడు సీతని ఆ క్షణంలో చాచి చాచికొట్టాలన్నంత కోపం వచ్చింది కాని తమాయించుకున్నాడు సరే ఇప్పుడు తెలిసిందిలే విసురుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయాడు ఆగండి సీత పిలిచింది అతను ఆగాడు ఈ రెండు వేలు మీ అందరి ఖర్చులకి మరి నా కోసం అతను ఆశ్చర్యంగా తిరిగి చూశాడు నీకోసమా అవును మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు మీ అమ్మని చెల్లెలని పోషించుకునేటప్పుడు నా సంగతి చూడనవసరం లేదా మీరు దారుఢ్యంగా కష్టపడి సంపాదించగలిగిన స్థితిలో ఉన్నప్పుడు నేను మా నాన్న సొమ్మెందుకు తినాలి అతనికి తవడేముకు కదలడింది ఎంత కావాలి నీకు సీత చేతిలో డబ్బు చూసింది ఈ రెండు వేలు నా ఖర్చులకు సరిపోతాయి మీ అమ్మ కోసం చెల్లెల కోసం ఇంకాస్త సంపాదించండి అతను కోపం దిగముంగుతూ చూశాడు చూడండి నేను మీ భార్యగా ఏ సుఖాలు పొందలేకపోయినా సంఘంలో మీ భార్యగానే చలామణి అవుతున్నాను స్వసుఖాలు ఇచ్చిపుచ్చుకోవడంలో నేను మీ మీద ఏమీ ఫిర్యాదు చేయటం లేదు ప్రతిదానికి విలువ అనేది ఉంటుంది మీ భార్యని అనిపించుకోవటం కోసం నేను కొన్ని విషయాల్లో అయినా సంతృప్తి పొంది తీరాలి నేను నా కోసం కాకపోయినా మా అమ్మా నాన్నల పరువు కోసమైనా మిమ్మల్ని భర్తగా భరించి రాజీ పట్టాను నా భర్తగా మీరు కొన్ని మర్యాదలు పాటించాలి మీరు ఉన్నంతవరకు నేను మీ జోలికి కూడా రాను ఏంటి ఏంటి నువ్వనేది స్పష్టంగా చెప్పు అతను తీక్షణంగా అడిగాడు సీత కూడా తీక్షణంగానే చూస్తూ అంది నిన్న రత్న అనే అమ్మాయి ఫ్యాక్టరీకి ఎందుకొచ్చింది మీ స్నేహితులు ఉంటే బయట కలుసుకోండి నాకు సంబంధించిన పరిధిలోకి మాత్రం రానియత్తు ఆ ఆఫీసులో ఏం చేసింది నాకు తెలుస్తుంది ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి విద్యాపతి ముఖం ఎర్రబడిపోయింది సేపు జవాబు చెప్పలేనివాడిలా చూశాడు సీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది అతను మెల్లగా తల్లి గదిలోకి వచ్చాడు పిల్లలు చదువుకుంటున్నారు తల్లి మిషన్ దగ్గర ఏదో కుడుతోంది నిన్న రత్న ఆఫీసుకి వచ్చిన మాట నిజమే ఇందరికి బాగా జ్వరంగా ఉందట లేవటం లేదట ఆ మాట విన్నప్పటి నుంచి వెళ్ళి వెంటనే ఇందిరుడు చూసి రావాలని అతని ప్రాణం పీకుతోంది వెళ్తే బాగుంటుందా ఇందిరికి సుస్తి అనగానే అతను కృంగిపోయాడు ఇందిర చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఏమైంది అన్నం నీళ్లు లేవట చాలా చిక్కిపోయిందట ఎవరన్నా మాట్లాడితే ఏడ్చేస్తోందట ఉద్యోగానికి సెలవు పెట్టేతో జీతం రావటం లేదట ఇంట్లో చేసేవాళ్ళు కూడా లేరట అత్తగారి సుస్థితోనే చచ్చిపోతుంటే ఇదేమిటి అంటూ అక్క విసుక్కుంటోందంట విద్యాపతి ఇందిరని హాస్పిటల్లో చేర్పించమని చెప్పాడు చేర్పిస్తాం నిజమే కానీ చూసేవాళ్లేరీ అంది రత్న అతనికి ఏం చెప్పాలో తోచలేదు రత్నకి ఇందిరిని చూడమని మరీ మరీ చెప్పాడు ఇందిర ఆరోగ్యం గురించి అతనికి ఆందోళనగా ఉంది ఏం చెయ్యటానికి పాలు పోవటం లేదు ఇందిర దగ్గరికి వెళ్తే సీత చేసే గొడవ అతను ఊహించనిదేమీ కాదు అతను ఏం చెయ్యాలో తెలియని వాడిలా కూర్చుండిపోయాడు విద్యాపతి తనని చూడటం లేదని సీతకి చాలా రోషంగానే ఉంది ఇందిర మీద అంతులేని ఆగ్రహం ఈర్షా కలగసాగాయి అమ్మాయికి ఏముంది అందమా డబ్బా అని తన స్థితిలో తూచి చూసి కింద కించపరచాలని అనుకునేది కానీ చిత్రంగా సీత మనసు దానికి ఎదురు తిరిగేది ఏమీ లేకపోతేనే విద్యాపతి ఇందిరవాడేగా అనేది దానితో సీతకి తను చూస్తున్న తులాదండం పూర్తిగా ఇందిరవైపే మొగ్గిపోయినట్లుగా ఉంది విద్యాపతి ఇందిరని హాస్పిటల్లో చేర్పించాడు హాస్పిటల్ నుంచి సీతకి ఫోన్ చేశాడు ఇందిరకి సుస్థిగా ఉంది నేను ఇక్కడే ఉన్నాను ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో అతని ధైర్యానికి సీత విస్తుపోయింది అతను చెప్పదలుచుకున్నది చెప్పేసినట్లుగా పని అయిపోయినట్లుగా ఫోన్ పెట్టేశాడు సీతకి పూనకన్లా ఆవేశం వచ్చింది ఎన్నడూ లేనిది కాళ్ళ దగ్గరికి వచ్చి ఆడుతున్న కుక్కపిల్లని ఒక్క తన్ను తన్నింది అది కుయ్యోమంటూ తోక ముడుచుకుని బయటికి పారిపోయింది సీత సీత ఆకలేస్తోందే అంటున్న చిలక వైపు కోపంగా చూసింది ఎందులోడైన పడి చావు అంటూ పంజరం తలుపు తెరిచింది పంజరంలో అలవాటైన చిలక ముడుచుకుపోయినట్లుగా కూర్చుందే తప్ప బయటికి ఎగరలేదు వంట మనిషి వచ్చి సాయంత్రం వంట ఏం చేయమంటారని అడిగితే అవతలికి పో నన్ను మాట్లాడించుకో అని అరిచింది సీత అప్పటికప్పుడే డ్రైవర్ని కారు తీయమని విద్యాపతి ఉన్న నర్సింగ్ హోమ్కి బయలుదేరింది అక్కడికక్కడే అతనితో తాడోపేడో తేల్చుకోవాలి అన్నంత ఆవేశం వచ్చింది సీత చాలా ఆవేశంగా భళ్ళున బద్దలవుతున్న అగ్నిపర్వతంలా నర్సింగ్ హోమ్కి వచ్చింది కానీ అక్కడికి కళ్ళకి కనిపించిన దృశ్యం చూసి నిరుత్తరాలైనట్లుగా నిలబడిపోయింది ఇందిర ఎంతో పీక్కుపోయింది చెబితే గాని గుర్తుపట్టలేనట్లుగా ఉంది అలాంటి పరిస్థితుల్లో అతను తల్లి పసిపిల్లని పొదివి పట్టుకున్నట్లుగా పట్టుకుని మందు పడుతున్నాడు డెలి డెలీరియంలో ఉన్న ఇందిర ఏదో అరుస్తున్నట్లుగా అంటోంది ఇందు ఇందు అంటున్నాడతను సీత విద్యాపతినే చూస్తోంది అతని మాటలో ఎంత మార్తవం కళ్ళలోనూ మాటలోనూ ఎంత ఆదురుతూ ఉంది ఆ క్షణంలో అతన్ని చూసిన ఎవరికైనా అతని చేతుల్లో ఉన్న ఎముకడుగూడు లాంటి అమ్మాయి అతనికి ప్రాణం అన్నంత అపురూపమని తెలుస్తూనే ఉంది ఆ పరిస్థితిలో సీత తను వచ్చిన పని మర్చిపోయినట్లుగా నిలబడిపోయింది విద్యాపతిని చూస్తుంటే పోట్లాడటానికి నోటి వెంట మాటే రాలేదు నిశ్శబ్దంగా కలలో నడుస్తున్న వ్యక్తిలా హాస్పిటల్ బయటికి వచ్చింది కారులో ఇంటికి తిరిగొచ్చేసింది ఎంతసేపైనా కళ్ల ముందు నుంచి ఆ దృశ్యం కదిలిపోనే పోవటం లేదు విశ్వం చాలా విచిత్రంగా అనిపిస్తోంది అతనిలో ఎంత ప్రేమ హృదయం ఉంది పెదవుల వరకు వచ్చిన నీటిని తాగలేకరి అవుతున్న ఆమెకి ఎంత జాగ్రత్తగా పట్టిస్తున్నాడు తను విద్యాపతిని శాస్త్రీయంగా పెళ్ళాడి కూడా అతని ప్రేమని పొందలేకపోతోంది పెళ్లి వల్ల శరీరాలు దగ్గర కాగలవేమో కానీ మనసులు దూరంగానే ఉండవచ్చు అనటానికి తన జీవితమే ఒక పెద్ద ఉదాహరణ ఇందిరకి డబ్బు అందం హోదా ఏమీ లేకపోతేనేం ఇందిరని ప్రేమించే విద్యాపతి ఉన్నాడు అదే నేటి అంతస్తుల ఐశ్వర్యం ఇందిర ముందు తను ఎంత పేదరాలు విద్యాపతి ఇందిరకి తను చేసిన సాయం ఏది సీత ముందు దాచటం లేదు ఆఫీసులో అతను మధ్యలో అడ్వాన్స్ కావాలని ఐదు వందలు తీసుకున్నాడు ఎందుకు ఇది అంది సీత ఇందిరికి వైద్యం చేయించాలి అన్నాడతను సీత తలెత్తి చూసింది అతను నిర్భయంగా ఎలాంటి తడబాటు లేకుండా అన్నాడు చూడు ఇలాంటివి నేనే నీకు స్వయంగా చెప్పడం చాలా మంచిది అనుకుంటున్నాను ఎవరో వచ్చి ఏదైనా చెబితే నువ్వు వినలేక బాధపడతావు ఆ రోజు నుంచి అతను ఇంటికి ఆలస్యంగానే వస్తున్నాడు సీత హాస్పిటల్లో ఇంద్రిని చూసినప్పటి నుంచి భావంతో ఉంది ఇదివరకు విద్యాపతి అంటే కేవలం ఒక కోపం మాత్రమే ఉండేది ఇప్పుడు తనకే తెలియని ఇష్టం కూడా ఏర్పడసాగింది ఎంత బాగా అనునయిస్తున్నాడా ఆ అమ్మాయిని పదే పదే తలుచుకోసాగింది అతనిలో ప్రేమించే హృదయం ఉంది అది తనకి కావాలి విద్యాపతి ఇందిరని ప్రాణంగా భావిస్తాడని చాలా అక్కసు ఉంది అయినా ఆ ఈర్ష్యలో కూడా అతనంటే ఏదో అభిమానం కలగసాగింది తను పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి అందరిలాంటివాడు కాదు ఇతనిలో ఒక ప్రత్యేకత ఉంది ఇతనికి డబ్బు తృణప్రాయం అనవసరమైన భేషజాలు లేవు ఇతను మనిషంత మామూలువాడో మనసంత గొప్పది అలా ఆలోచిస్తుంటే సీతకి తనే ఇందిరైతే ఎంత బాగుండును అనిపించసాగింది